శ్రీగురు భ్యోనమ శుభంభ్యాతం. సింహరాశి వారికి ఈ మాసం అక్టోబర్ మాసం విభిన్నంగా ఉంటున్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, సింహరాశి వారికి ఆందోళనకరంగా ఉండడము, ఏ కార్యం తలపెట్టినా ఆ కార్యం బలహీనపడ్డము, అనవసరమైన ధన వ్యయం ఖర్చు అవ్వడము, ఇవన్నీ మనకు బాగా కనిపిస్తుంటాయి. ప్రత్యేకించి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఏమైనా అగ్రిమెంట్స్ కానీ చేసుకుంటే దానివల్ల నష్టపోయే అవకాశం కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం ప్రయత్నం చేయండి. తర్వాత దూర ప్రయాణం చేసేవాళ్ళు కూడా కొంత నష్టపోయే అవకాశం ఉంది. దూర మిత్రుల నుండి బంధువుల నుండి కూడా కొంత శుభవార్త బదులు కొంచెం బలహీనకరమైన వార్తలు కూడా వినే అవకాశం కనబడుతుంది. తర్వాత ఈ సింహరాశి వారికి నెలలో మనం చూసుకునేటప్పుడు ప్రత్యేకించి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ, డాక్టర్స్ కానీ, మెడికల్ రంగంలో ఉన్నవాళ్ళు కానీ కొంత ఉత్సాహంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళకి ఆర్థిక బలం కొంత పెరిగే అవకాశం బాగానే కనిపిస్తుంది. తర్వాత ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి, ట్యూటోరియల్స్ కోచింగ్ సెంటర్స్ పెట్టుకున్న వాళ్ళకి, తర్వాత కోచింగ్ సెంటర్సే కాకుండా ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఇక్కడ ధన వ్యయం అధికంగా కనబడుతూ కొంత మనోవేదన తీసుకొస్తూ అవమానకరమైన స్థితి ఏర్పడే అవకాశం బాగానే కనిపిస్తుంది. గురుస్థానంలో ఉండి గురువు గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు అనుకున్న ఫలితాలు దాకా మనోవేదన పడే అవకాశం కనబడే అవకాశం బాగానే కనిపిస్తుంది జాతకం వాడికి. తర్వాత సింహరాశి వారికి ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు లఘు పరిశ్రమలు చేసుకున్నవారు, కుటుంబ పరిశ్రమలు చేసేవారికి, తర్వాత చిన్న చిన్న వ్యాపారం, కూరగాయల వ్యాపారం, ఇటువంటి వ్యాపారం చేసుకున్న వాళ్ళకి మాత్రం ఆర్థిక బలం బ్రహ్మాండంగా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే దాని తగ్గ ఖర్చు కూడా కనబడే అవకాశం ఈ రాశి వారికి బాగా కనబడుతుంది. సింహరాశి వారు ప్రత్యేకంగా సూర్య ఆరాధన చేయడం ప్రయత్నించండి. ఈ నెలలో సూర్య ఆరాధన చేయడం, ఆదిత్యుడు ధ్యానించడానికి ప్రయత్నం చేయగలితే కొంత సూర్యుని యొక్క అనుగ్రహం వల్ల, సూర్యగ్రహం యొక్క అనుగ్రహం, అలాగే సాక్షాత్ సున్నానుమూర్తి యొక్క అనుగ్రహం వల్ల అంటే నష్టం, అంటే డే టు డే చేసే వ్యాపారం నష్టం జరగకుండా కొంతవరకు ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగా కనబడే అవకాశం ఉంది. ఇది కాకుండా సింహరాశిలో ఉన్న వాళ్ళకి ప్రత్యేకించి వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి కూడా కొంత ఫలితాలు చక్కగా కలిగే అవకాశం కనబడుతుంది. ఇది ఒకటే కాకుండా సింహరాశిలో ఉన్న వాళ్ళు, ఒక మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఆర్థికంగా కొంత బలోపేతం అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. ఏదన్నంటే రాజమార్గంలో రాజయోగం వెళ్ళడానికి మాత్రం సూర్యాధనం చేయని సత్ఫలితాలు మీకుంటాయని చెప్పగలుగుతాం. శుభం వియాదం.